నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు గత 3 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్స్ కార్యాలయం వారు తెలిపారు వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 0816299216 కి లేదా 8712379333 కి లేదా 9491962042 ఫోన్ చేసి తెలియజేయాలని వర్కొరారు ప్రతి మనిషి పరిపూర్ణ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని సమస్యలు వస్తూనే ఉంటాయని వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయని సమస్యలకు ఆత్మహత్యలే శరణ్యమే కాదని జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ అన్నారు ఆంధ్రప్రదేశ్ మానసిక వైద్యుల సంఘం పిలుపు మేరకు భీమవరం ఐఎంఏ సభ్యులు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ రాజేందర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఎస్పీ సహకారంతో భీమవరం టౌన్ హాల్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 26 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు ప్రముఖ మానసిక వైద్యులు జీవి రమణారావు మాదిరెడ్డి వెంకటరమణ డాక్టర్ సుభాష్ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిలు మాట్లాడుతూ ఆత్మహత్యలు పిరుగుబందుల పనని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు అనంతరం ర్యాలీ నిర్వహించి బ్రోచర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్ ఏవి సుబ్రాజు టౌన్ హాల్ గౌరవ అధ్యక్షులు కామల నాగేశ్వరరావు కార్యదర్శి గ్రంథి సురేష్ రాష్ట్ర వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ ఇర్రింకి సూర్యారావు వైద్యులు నీలాద్రి రాజు బి వెంకటేశ్వరరావు సిహెచ్ కిరణ్ సిఏలు అడబాల శ్రీనివాస్ కృష్ణకుమార్ ఎస్ఐలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఏలూరు కొత్తపేటకు చెందిన రెళ్ల విజయ్ కుమార్ హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు టూ టౌన్ సిఐ డివి రమణ తెలిపారు ఈ నెల 3వ తేదీన పూల వ్యాపారంలో వచ్చిన గొడవ కారణంగా ఏలూరుకు చెందిన బోను నాగేశ్వరరావు చల్ల మణికుమార్ పూతి ఆంజనేయులు గాడి అశోక్ కుమార్లు బోను దుర్గారావు విజయ్ కుమార్ తో గొడవ పడ్డారని తెలిపారు వారు కొట్టడంతో ఇంటికి రాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ మృతి చెందడంతో హత్య కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి 4 నిందితులను ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన డీఎస్పీ వై పైడేశ్వరరావును సిఐ డివి రమణను ఎస్ఐ జి జ్యోతిబసు ఏఎస్ఐలు ఎం అర్జున్రావు ఎస్ శ్రీనివాసరావు రఫీ సత్యనారాయణలను ఎస్పీ అభినందించారు అత్తిలి రజక వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆనసమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వీట్లు పులిహోరతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి అత్తిలి శివారు గోగులమ్మపేట పెదవీవిధి రామాలయం వద్ద గల వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారిని మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జనం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you.
అతిరి గణేష్ చౌక్ వద్ద గల వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీర్మ డప్పులు మేళతాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తిని గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. అత్తిల మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంబరాలు జరిపారు. కాగా అత్తిల రైల్వే స్టేషన్ రోడ్డులో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి తోమాల సేవ విశేష పూజలు ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తలకు కొచ్చెర్ల కోట వారి వీధిలో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసంబరాలు జరిపారు. 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య కల క్షేత్రే गुरु धर्म सदाराध्याय गुरु पुत्र परित्रात्रे गुरु पाखंड खंडकाय गीत साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढ़ गुल्फाय गंधमत्ताय गोजय प्रदाय धीमहि गुणातीता गुणाधीशाय गुण प्रवेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ లో అధ్యక్షుడు బసవ రామకృష్ణ అధ్యక్షతను ఉపాధ్యాయులు బంధుల కాళహస్తీశ్వరుడు డాక్టర్ ముళ్ళపూడి సీతామహాలక్ష్మిలను సన్మానించారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని రామకృష్ణ అన్నారు. సమావేశంలో కార్యదర్శి జి సుధాకర్, పుట్ట సత్యనారాయణ, ఎం కాశీ విశ్వనాథం, చిట్టూరి వెంకటేశ్వరరావు, బొమ్మెటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.